నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ తరఫున భూమా వారసుడిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి బరిలో దిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నంద్యాల ఉప ఎన్నికల బరిలో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థిగా స్థానిక బలిజ సామాజిక వర్గానికి చెందిన పుల్లయ్య అనే నేతను నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిగా బైరెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా నంద్యాల రాజకీయాలు మరింత రసోత్తరంగా మారాయి. పుల్లయ్యను అభ్యర్థిగా ప్రకటించడం మూలంగా ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లనున్నట్లు స్థానిక రాజకీయ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేతను ఆ పార్టీ నేతలు బరిలో దించారు. అయితే స్థానికంగా ముస్లిం ఓటర్లు అందరూ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ముస్లిం నేతను అభ్యర్థిగా ప్రకటించినా ఆ పార్టీని నమ్మే స్థితిలో నంద్యాల ఓటర్లు సిద్ధంగా లేరు. కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్ల వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక స్థానికంగా రెడ్డి సామాజిక వర్గానికి కేవలం బలిజ సామాజిక వర్గం మాత్రమే స్థానికంగా గట్టి పోటీ ఇవ్వగలదు. ఇప్పటికే అధికార పార్టీపై బలిజ సామాజిక వర్గం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి తన పార్టీ తరఫున బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దించడంతో ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓట్లు చీలడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే నిత్యం రాయలసీమ ప్రాంత సమస్యలపై పోరాడుతూ రాయలసీమ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బైరెడ్డిని పలువురు చంద్రబాబు కోవట్టుగా ముద్ర వేశారు. ఇప్పుడు నంద్యాల ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు అభ్యర్థికే తలనొప్పిగా మారేలా బైరెడ్డి తన పార్టీ అభ్యర్థిగా పుల్లయ్యను ప్రకటించారు. దీంతో ఇకపై కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డిని చంద్రబాబు కోవట్టుగానే ముద్ర వేస్తారా, లేదా కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడిగా మరో కొత్త నింద వేస్తారో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.